ఇదే సాక్షి నేను దిక్కుమాల చాలన రౌడీ షేటర్ని రాశారు. ఏ ఊర్లో నేను రౌడీ షేటర్ని అప్పుడు ఏ కమిషనరేట్ పరిధిలో నా మీద ఒక్క కేసు ఉందని అంటే వాళ్ళ చేతిలో అసలు ఆయుధం ప్రజల గొంతుకి సామాన్యులకు వాడాల్సినటువంటి కళాన్ని కల్మష భూయిష్టంగా కుల భూయిష్టంగా మార్చేసినటువంటి దౌర్భాగ్యులకి అండగా నిలబడాలా వద్దో ప్రజలే నిర్ణయించుకోమని మనవి చేసుకుంటూ నేను మీ అందరిని కూడా అభ్యర్థించేది ఒకటే ఇవాల మా దాకా వచ్చిందో పవన్ కళ్యాణ్ గారి దాకా వచ్చిందో రేపు మీ దాకా రాదు అని అనుకోవద్దు. ఒక విషవృక్షాన్నో ఒక విషజీవినో మనం పెంచి పోషిస్తే అది ఎవన్నో కాటేసింది కదా మనం ఆనందపడే లోపల ఒక రోజు మనల్ని కూడా కాటేస్తుంది మనల్ని కూడా మింగేస్తుంది. ఏ తప్పుడు వ్యవస్థను ప్రోత్సహించేటువంటి వ్యక్తులైనా ఈ రోజు మీ ఉన్మాద భూయిష్టమైనటువంటి మానసిక స్థితిగతులకి జరగబోయేటువంటి ఉపద్రవం అర్థం కాదు. కానీ జరిగే రోజు మాత్రం మీ కుటుంబాలని మీ శ్రేయోభిలాషుల్ని కూడా మీరు పెంచి పోషించిన ఉన్మాద భూయిష్టమైనటువంటి వ్యవస్థలే ఖచ్చితంగా మింగేస్తాయి. మీడియా అనేటువంటి దాని పట్ల అప్రమత్తంగా వ్యవహరించమని ప్రజలందరినీ మరోసారి కోరుకుంటూ ఒక అధ్యక్షుడు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే అతని గురించి రాసే వార్తలు ఇవ్వండి. ఏ ఆధారాలు ఉన్నాయనండి, ఏ డ్యూ డిలిజెన్స్ ఉన్నాయనండి, అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి కర్మ ప్రతిక్షణం ఎందుకు ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద పలు విమర్శలు వచ్చినాయి, ఆయన తల్లితో చెల్లితో విభేదాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా బయటకు వచ్చి వివరణ ఇచ్చాడా? ఆయన చెల్లెలు వ్యక్తిగత జీవితం గురించి ఇచ్చాడా? ఆయన తమ్ముడు మటన్ గురించి ఇచ్చాడా? వచ్చిన ఏ వదంతుల గురించి ఎవరు ఎవరండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి అసెంబ్లీ సాక్షిగా చేశారండి, ఎంతమంది బయటకు వచ్చి వివరణ ఇచ్చారండి? అసలు ఆడవాళ్ళు రాజకీయాల్లో తీసుకురావాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఎవడా ఉన్మాదులకు వస్తున్నాయండి? అట్లాంటి ప్రొఫైల్స్కి రిపోర్ట్ కొట్టాల్సిన బాధ్యత మన ఎవరి మీద ఉండదండి? మన ఇంట్లో ఆడవాళ్ళు కాదు కాబట్టి మనం కూర్చుని నిధులు చెప్తామండి గట్టిమే కూర్చుని? మీ మనస్సాక్షితో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్.